హరే కృష్ణ, అందరికి వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం పదవ స్కందం 13వ అధ్యాయంలో 60వ శ్లోకం నుంచి చూద్దాము. అయితే బ్రహ్మ విమోహన లీల జరుగుతుంది. బ్రహ్మ విమోహన లీలలో బ్రహ్మదేవుడు భ్రమపడిపోయారు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తి సామర్థ్యాల గురించి అంచనా వేయటంలో ఆయన భ్రమపడ్డారు. కృష్ణుడు సామాన్యమైనటువంటి వాడిగా భావించారు. అసలు కృష్ణుడు నిజంగా దేవాదిదేవుడా కాదా అనేటువంటి పరీక్ష చేయాలి అని కూడా అనుకున్నారు. అనుకుని కృష్ణుడి దగ్గర ఉన్నటువంటి గోపబాలుని, గోవత్సాలని అన్నిటిని కూడా బ్రహ్మదేవుడు తన మాయలో ఉంచడం అనేటువంటిది జరిగింది. తీసుకువెళ్ళిపోయి కృష్ణుడే అందరిలా విస్తరించారు. ఇలా జరిగిన ఒక సంవత్సరం వరకు కూడా కృష్ణుడు అందరిలా విస్తరించి గోపబాలుడి ఇంట్లో లేకపోతే గోవులతోటి ఉన్నా కానీ ఎవరికి ఎలాంటి అనుమానము రాలేదు. ఎందుకంటే అది కృష్ణ మాయ కాబట్టి కృష్ణ మాయని ఎవరు కూడా ఛేదించలేరు. చివరికి బలరాముడు కూడా ఛేదించలేకపోయారు. బలరాముడే అనుకున్నారు, ఇదేమైనా భౌతిక మాయ అయితే నేను ఈపాటికి ఛేదించుండేవాడిని, లేదంటే అసురుల మాయ అయితే ఈపాటికి నేను ఛేదించుండేవాడిని. ఈ విషయం నాకు ఇంతవరకు తెలియలేదు, ఒక సంవత్సర కాలం పూర్తయినా కానీ నాకు తెలియలేదు అని అంటే బహుశా ఇది కృష్ణుడి మాయ అయి ఉండాలి అని బలరాముడు కూడా అంగీకరించేశారు. సో ఎందుకు ఎప్పుడు తెలిసింది అది అని అంటే కృష్ణుడి మీద చూపించాల్సినటువంటి వాత్సల్యాన్ని గోపబాలుల మీద చూపిస్తున్నారు. గోపాలకులందరూ కూడా, గోవులు కూడా కృష్ణుడి మీద చూపించాల్సినటువంటి వాత్సల్యాన్ని గోవత్సాల మీద చూపిస్తున్నాయి. ఇది చూసినటువంటి బలరాముడికి వచ్చినటువంటి అనుమానం ఏంటంటే ఇదంతా కూడా మాయ, కాకపోతే ఇది భౌతిక మాయ కాదు, ఇది అసురుల మాయ కూడా కాదు. ఒకవేళ అసురుల మాయో భౌతిక మాయో అయితే నేను ఈ పాటికే కనుక్కొని ఉండేవాడిని, నేనే కనుక్కోలేకపోయాను అని అంటే దాని అర్థం కృష్ణుడి మాయ అని కృష్ణుడిని అడిగితే కృష్ణుడు నిజం చెప్పేశారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు తిరిగి ఏం జరుగుతుంది ఇక్కడ చూద్దాము అని వచ్చారు. ఒక సంవత్సర కాలం పూర్తయింది. మనకి ఒక సంవత్సర కాలం అంటే బ్రహ్మదేవుడికి ఒక త్రుటి సమయం మాత్రం, అంటే సెకండ్ కంటే తక్కువ సమయం. సో బ్రహ్మదేవుడు వచ్చి చూసేసరికి ఎవరు కూడా అక్కడ అందరూ ఉన్నారు. అక్కడ గోపబాలు అందరూ ఉన్నారు, గోవత్సాలు అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు. ఎవరు వీళ్ళు? నేను అక్కడ పెట్టి వచ్చాను కదా, మాయలో ఉంచాను కదా, మాయను ఎవరు కూడా ఎవరు తొలగించగలిగారు అని చెప్పేసి బ్రహ్మదేవుడే ఆశ్చర్యపోయారు. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నారు, నేను మాయలో ఉంచిన వాళ్ళు మాయలోనే ఉన్నారా లేదా అని చెప్పేసి. వాళ్ళు మాయలోనే ఉన్నారు అంటే దాని అర్థం మాయలో ఉన్న వాళ్ళు నిజమైనటువంటి గోపబాలు గోవత్సాలు కాదా, నేను భ్రమపడ్డానా నిజమైన వాళ్ళు అని అనుకుని, లేకపోతే ఇక్కడ నేను ఎవరినైతే చూస్తున్నానో వాళ్ళు నిజమైన వాళ్ళు కాదా, ఎవరు నిజమైన వాళ్ళు ఎవరు నిజమైన వాళ్ళు కాదు అనేటువంటి విషయంలో ఆయనకి కొంత సందిగ్ధత ఏర్పడింది. ఆ తర్వాత కృష్ణుడి యొక్క కరుణతోటి గోపబాలులందరూ కూడా, గోవత్సాలన్నీ కూడా చతుర్భుజ నారాయణ రూపంలో దర్శనమివ్వడం అనేటువంటిది జరిగింది. ఆ చతుర్భుజ నారాయణ రూపాలన్నింటినీ కూడా బ్రహ్మదేవుడు ఎలా చూస్తున్నారు అనేటువంటిది మనకి వర్ణించడం అనేటువంటిది జరిగింది. సో వాళ్ళు వాళ్ళందరూ కూడా స్వయంగా భగవానుడే విస్తరించి ఉన్నారు అనేటువంటి విషయం అర్థమైంది. వాళ్ళందరూ కూడా స్వాంశలు కానీ విభిన్నాంశలు కాదు అనేటువంటి విషయాన్ని బ్రహ్మదేవుడు తెలుసుకోగలిగారు. ఇది ఇలా ఉండగా బ్రహ్మదేవుడికి యోగమాయా తెరని తొలగించడం అనేటువంటిది జరిగింది శ్రీకృష్ణ భగవానుడు. సో మనం చెప్పుకున్నాం, ఎప్పుడైతే భక్తుడికి భగవంతుడికి మధ్య ఉండేటువంటి తెర ఏమిటి అని అంటే యోగమాయ తెర. ఆ యోగమాయ తెరని కనుక తొలగించాము అని అంటే కృష్ణ భగవానుడిని ముఖాముఖి దర్శనం చేసుకోగలుగుతారు. లేకపోతే కృష్ణ భగవానుడిని ఎదురుగానే నిలబడ్డాగానే ఆయన భగవానుడు అనుకోరు, సామాన్యమైనటువంటి బాలుడు అని అనుకుంటారు, లేకపోతే మనలో ఒకడు అని అనుకుంటారు. మనలో ఒకడు అని అనుకున్నప్పటికీ మనం వాళ్ళ మీద ప్రేమ చూపిస్తాం, వాళ్ళ మీద అన్ని రకాల వసతుల్ని కల్పిస్తాం, అన్ని ఏర్పాట్లు చేస్తాం, కానీ భగవంతుడిగా మాత్రం పూజించం. ఇంకా నా మిత్రుడిగా ప్రేమిస్తాం, లేకపోతే నా ప్రియుడిగా ప్రేమించడం, లేకపోతే నా సహచరుడిగా ప్రేమించడం, నా సోదరుడిగా ప్రేమించడం, నా పుత్రుడిగా ప్రేమించడం, ఇలాంటివి ఉంటాయి తప్ప భగవంతుడిగా ప్రేమించడము అనేటువంటిది ఉండదు. ఎందుకంటే అది యోగమాయ తెర వల్ల. యోగమాయ తెరలో ఉన్నటువంటి వ్యక్తులకి ఒక్కొక్కసారి కృష్ణుడు ప్రకటమవుతుంటారు, ఒక్కొక్కసారి ప్రకటమవరు. కానీ భౌతిక మాయలో ఉన్నటువంటి వ్యక్తులకి ఎప్పటికీ కృష్ణుడు కనపడరు. వాళ్ళందరూ కూడా కృష్ణుడికి వ్యతిరేకులు. వాళ్ళందరూ కూడా కృష్ణుణ్ణి భగవంతుడుగా అంగీకరించినటువంటి వాళ్ళు. అందుకనే వాళ్ళకి భౌతిక మాయ తెర కూడా ఉంటుంది. అందుకనే కృష్ణుడు ఏమంటారంటే, నా శుద్ధ భక్తులకి నేను నా యోగమాయ తెరని తొలగించేస్తాను అని అంటారు. సో అక్కడ యోగమాయ అని పేరు పెట్టి అనరు, మాయ తెర. ఆ మాయ తెర భౌతిక మాయ తెర కాదు, మహామాయ తెర కాదు. అది
అది యోగమాయ తెర. ఓకే, అందుకనే మనం ఒకవేళ భౌతిక మాయం తెరను కనుక తెంచుకొని బయటికి రాగలిగితే అంత మాత్రాన మనకి కృష్ణుడు ముఖాముఖి దర్శనం ఇచ్చేస్తారా అంటే ఎవరు. అంటే ఏంటి, మనం అందరం కూడా శుద్ధ సత్వగుణంలోకి వచ్చాం, అంత మాత్రాన కృష్ణుడు దర్శనం ఇస్తారా అంటే ఎవరు. మనల్ని ఇంకొక తెర అడ్డం పెడుతుంది అన్నమాట, అడ్డం ఉంటుంది, ఆ తెర యోగమాయ తెర. ఎప్పుడైతే మనం ఇంకా ప్యూర్ అయిపోయి ఇంకా పర్ఫెక్షన్లోకి వచ్చేస్తామో అప్పుడు కృష్ణుడు మన మధ్య ఉన్నటువంటి ఆ యోగమాయ తెరను కూడా తొలగించేస్తారు. ఇప్పుడు అలానే బ్రహ్మదేవుడి మీద కరుణ చూపించి బ్రహ్మదేవుడికి పూర్తి పర్ఫెక్షన్ ఏమి రాలేదు, కృష్ణుని ముఖాముఖి దర్శనం చేసుకునే అంత స్థాయి బ్రహ్మదేవుడికి రాలేదు, కానీ యోగమాయ తెరని తాత్కాలికంగా కొంత సమయం వరకు తొలగించేసేటువంటి కరుణ భగవంతుడు చూపించారు ఆయనకి. అందుకని యోగమాయ తెరలో ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు చూస్తారు కృష్ణుడిని, అప్పుడప్పుడు దర్శనం చేసుకుంటారు, వాళ్ళకి రియలైజేషన్స్ అలా వస్తుంటాయి. సో కొంతమందికి కృష్ణుడు కనబడుతున్నాడు అని అంటారు, నాకు కృష్ణుడు మాట్లాడుతున్నాడు, నాకు కృష్ణుడు కనబడుతున్నారు అని అంటే ఆ క్షణం కోసం కృష్ణుడు అలా తెర ఓపెన్ చేసి క్లోజ్ చేసేస్తారు. ఓకే, ఒక్కొక్కసారి మీరు కూడా చూడండి మాయాపూర్ టెంపుల్లో తెర వేసేసి ఉంటుంది, కానీ సందుల్లో నుంచి కృష్ణుడు కనబడతాడు, కింద నుంచో పైనుంచో పక్క నుంచో ఎక్కడైనా సందుల్లో నుంచి చూస్తే కృష్ణుడు కనబడతారు. సో ఎప్పుడైనా ట్రై చేయండి, సో అంటే సరిగా తెర వేయకపోతే కనబడతారు. సో అలానే కృష్ణుడు కూడా కరుణించి కొంచెం చూపించేశారన్నమాట, దర్శనం ఇచ్చేశారు. సో యోగమాయ తెరని తీసేసిన తర్వాత బ్రహ్మదేవుడు కృష్ణుని చూసి ఏమంటున్నారు, బ్రహ్మదేవుడు కృష్ణుని ముఖాముఖి చూసిన తర్వాత ఆయన రియలైజేషన్స్ ఎలా ఉన్నాయి, ఆయన ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది మనకి రాబోయేటువంటి శ్లోకాల్లో మనకు తెలుస్తుంది. 60వ శ్లోకం, మంజులత మహారాజ్. హరే కృష్ణ ప్రభుజీ, యత్ర నైసర్గ దుర్వైరా సహాసన్ రుమృగ రుమృగాదయః, యత్ర నైసర్గ దుర్వైరా సహాసన్ రుమృగాదయః, మిత్రాణి వాజితావాసన్ రుత రుత రుతర్షకాదికం, మిత్రాణి వాజితావా సద్రుత తర్షకాదికం. బృందావనము శ్రీకృష్ణుని దివ్యధామము, అచట ఆకలి క్రోధము గాని దప్పిక గాని లేకుండెను. స్వాభావికమగు వైరముతో గూడి ఇండడి మానవులు క్రూర జంతువులు కూడా అచ్చట దివ్యముకు స్నేహముతో కలిసి జీవించుచుండెను. శ్రీల ప్రభుపాదల వారి భాష్యము, వనమనగా అరణ్యమని అర్థము, అరణ్యమనగా జనులు భయపడి అచ్చటకు పోవనిచ్చగించరు, కానీ బృందావనమునందు జంతువులు వైరభావము లేనివై దేవతలతో సమానముగా ఒప్పారుచుండెను. భౌతిక జగత్తునందును అరణ్యమునందును జంతువులు కలిసి జీవించును, అవి నీరు త్రాగుడికి వెడలినప్పుడు ఎవరిపైనను దాడి చేయవు, ఇంద్రియ భోగము వలననే వైరము ఉత్పన్నమగును, కానీ బృందావనమునందు ఇంద్రియ భోగము లేదు, ఏలయనగా కృష్ణుని సంతృప్తియే అచ్చట ఏకైక లక్ష్యము. బృందావనమునందలి జంతువులు అచట నివసించడి సాధువుల ఎడల వైరభావమును కలిగి ఉండవు, అచట సాధువులు గోవులను పెంచుచు పులులను పిలిచి ఆవు పాలను ఒసుగుచుందురు. ఈ విధముగా బృందావనమునందు వైరము ఈర్ష్యా ఎనునవి కానరాకుండును. బృందావనముకు సాధారణ జగత్తునకు భేదమిదియే, అరణ్యమును పేరు వినినంతనే మనము భయపడుదుము, కానీ బృందావనమునందు అట్టి భయమే ఉండదు. అచట ఎల్లరూ కృష్ణుని ముదమును కలిగించుచు సుఖముగా నుందురు. కృష్ణోత్కీర్తనగా కీర్తనగా నర్తన పరవు గోస్వామి గాని పెద్ద పులి గాని లేదా ఇతర క్రూర జంతువు గాని ఎల్లరి కార్యము ఒకటే, అది శ్రీకృష్ణుని ఆనందమును కలిగించుట. అచట పెద్ద పులులు కూడా భక్తులే, ఇది బృందావము యొక్క విశేష గుణము. బృందావనమునందు ఎల్లరూ సుఖముగా నుందురు, దూడ పిల్లి కుక్క మనిషి అందరూ అచట సుఖముగానే ఉందురు. ఎల్లరూ తమ శక్త్యానుసారము కృష్ణుని సేవింపగోరుదురు కనుక అచట వైరభావము శత్రుత్వ భావము లేదు. బృందావనం నందిలి కోతులు ఆకతాయితనమునకు పాల్పడి ఆహార పదార్థములను ఎత్తుకుని పోవును, కనుక అవి వైరి భావమును కలిగినవి ఎవరేని తలచడి అవకాశమున్నది. కానీ బృందావనమందు శ్రీకృష్ణుడే స్వయముగా కోతులకు వెన్నను పంచినట్లు మనము గాంచి ఉన్నాము. ఆ ప్రకారము ఎల్లరకు జీవించే హక్కు ఉన్నదని శ్రీకృష్ణుడు స్వయముగా ప్రదర్శించును. ఇదియే బృందావన జీవనము. నేను చక్కగా జీవించవలను, కానీ నువ్వు చావవలను అని తలచుటలెందులకు, అది సరికాదు, అది లౌకిక జీవనము. శ్రీకృష్ణుడు ఏది ఒసిగిననో దానిని ప్రసాద రూపమున పంచుకుని భుజించెదము అని బృందావన వాసులు తలతురు. ఇటువంటి స్వభావము అకస్మాత్తుగా రాదు, కానీ కృష్ణ భక్తి
కృష్ణ భక్తితో అది క్రమముగా వృద్ధి చెందగలదు. సాధనజే మనుజుడు అట్టి స్థితికి చేరగలడు. ఈ భౌతిక జగత్తునందు ఎవడేని ప్రపంచమంతటను విరాళములను సేకరించి అన్నదానము చేయవచ్చును. అయినను దానిలో ఆహారము స్వీకరించిన వారు ఆ కార్యమును మెచ్చకపోవచ్చును. కాని కృష్ణ చైతన్యోద్యమము హరినామ సంకీర్తనోద్యమము యొక్క విలువ మాత్రము క్రమముగా మిక్కిలి కొనియాడబడును. ఉదాహరణకు దక్షిణాఫ్రికాలోని డర్బన్ హరే కృష్ణ మందిరమును గూర్చి డర్బన్ పోస్ట్ అను దినపత్రిక ఒక వ్యాసములో ఇట్లు ప్రచురించినది. ఇచ్చట మందిరములోని భక్తులందరూ కృష్ణ సేవార్థకులై ఉన్నారు. సంతోషము, ఆరోగ్యము, మనశ్శాంతి, సద్గుణములు దానికి ఫలితముగా కనబడుచున్నవి. ఇది బృందావనం యొక్క స్వభావము. హరావ హరావ భక్తస్య కుతో మహాద్గుణాః. కృష్ణ భక్తి లేకుండా సుఖము అసంభవము. మనిషి సుఖప్రాప్తి కొరకు తీవ్ర సంఘర్షణము చేయవచ్చును, కానీ అది ఎంత మాత్రము లభింపదు. కనుక కృష్ణ భక్తి ద్వారా సుఖము, చక్కని ఆరోగ్యము, మనశ్శాంతి, సద్గుణములు కలిగిన జీవితమును మానవులకు ఒసగుటకై మేము యత్నించుచున్నాము. సరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో చాలా చాలా ఇంపార్టెంట్ కొన్ని విషయాల్ని శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో తెలియజేస్తున్నారు. సో ముందుగా బ్రహ్మదేవుడు ఏం దర్శనం చేసుకుంటున్నారు? ఆయన యోగమాయ కట్టం తొలగిన తర్వాత బ్రహ్మదేవుడు దర్శనం చేసుకుంటుంది ఏంటి? చతుర్భుజ నారాయణ అంతకు ముందే చూశారు. చతుర్భుజ నారాయణ చూడటం కోసం ఆయన ఆ యోగమాయ కట్టం తొలగలేదు. బృందావన ధామాన్ని దర్శనం చేసుకుంటున్నారు ఇప్పుడు. ఓకే ఓకే. ఇంతకు ముందు ఏం చెప్పారు? బృందావనంలో ఉన్నటువంటి వనస్పతుల గురించి మాట్లాడారు. బృందావనంలో వనస్పతులన్నీ ఉన్నాయి. ఆ వనస్పతులే వాళ్ళకి జీవన ఆధారంగా ఉన్నాయి. ఓకే. అక్కడ ఉన్నటువంటి గోవులు ఇవన్నీ కూడా ఇప్పుడు అక్కడ లేవు. ఇప్పుడు అన్ని కూడా గోవత్సాలు ఇవన్నీ కూడా చతుర్భుజ నారాయణలే. ఇక ప్రకృతి చూస్తున్నారు. ఇంకొకటి చూడండి, భగవంతుడు దర్శనం ఇచ్చారనుకోండి, భగవంతుడు దర్శనం ఇచ్చినప్పుడు భక్తులకి, భగవంతుడు దర్శనం ఇచ్చినప్పుడు ఆ భక్తులు చూసినటువంటి భగవంతుడి యొక్క వర్ణన జరుగుతుంది ఎక్కడైనా సరే. కానీ ఒక బ్రహ్మదేవుడు మాత్రం భగవంతుడిని చూసినప్పుడు భగవంతుడు ఉన్నటువంటి ధామం యొక్క వర్ణన కూడా జరుగుతుంది. ఓకే. ఆ తేడా మీరు ఇంతకు ముందు కూడా యాక్చువల్గా భగవంతుడిని బ్రహ్మదేవుడు హృదయంలోనే దర్శనం చేసుకుంటారు. మనకి ఇంతకు ముందు స్కందంలో వస్తుంది, నాలుగో స్కందంలోనూ మూడో స్కందంలోనూ వస్తుంది. ఓకే. హృదయంలోనే దర్శనం చేసుకున్నప్పుడు అక్కడ కేవలం భగవంతుడిని మాత్రమే దర్శనం చేసుకోలేదు, భగవంతుడు ఎక్కడ ఉన్నారు ఆ ధామాన్ని కూడా దర్శనం చేసుకున్నారు. ఆ ధామం వర్ణన కూడా జరిగింది అప్పుడు కూడా కదా. ఇప్పుడు కూడా అలానే చేస్తున్నారు. సో ఇప్పుడు బృందావన ధామం యొక్క వర్ణన జరుగుతుంది, బృందావన ధామం తర్వాత భగవంతుడి గురించి. ఓకే. సో అయితే ఇంతకు ముందు వనస్పతుల గురించి మాట్లాడారు, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి జంతువుల గురించి కూడా మాట్లాడుతున్నారు. ఓకే. జంతువులన్నీ కూడా చాలా ఆనందంగా ఉన్నాయంట. క్రూర మృగాల సహితము, అక్కడ ఉన్నటువంటి క్రూరమైనటువంటి జంతువులతో సహా అన్నీ కూడా పరస్పర స్నేహబంధాన్ని కలిగి ఉండి ఆనందంతో జీవిస్తూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే యాక్చువల్గా దీని నుంచి మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. మామూలుగా చూస్తే జంతువుల యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి? జంతువుల యొక్క ముఖ్య లక్ష్యం ఏముంటుంది? వాటికి కావాల్సినటువంటి ఆహారాన్ని సంపాదించుకోవడం కోసం అవి శ్రమ పడుతూ ఉంటాయి. ఓకే. అవసరమైతే ఒక కుక్క ఉందనుకోండి, ఆ కుక్క ఆ వీధిలోకి వేరే కుక్క వచ్చిందంటే దాంతో గొడవ కూడా పడుతుంది. వేరే వీధి కుక్కని ఈ వీధిలోకి రానియవు ఈ కుక్కలు, ఎందుకంటే ఈ వీధిలో ఉన్న ఫుడ్ అంతా మాదే. సో వేరే వీధి కుక్కలు వచ్చేసినాయి అంటే మళ్ళీ మన ఫుడ్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారేమో అని భయం. సో అందుకనే అవి కేవలం ఆహారం సంపాదించుకోవడం తప్ప వాటికి వేరే పని లేదు. ఇంకా దానికి కడుపు నిండిందంటే పోయి ఒక చోట పడుకుంటుంది, మళ్ళీ రేపటి గురించి కూడా ఆలోచించదు. రేపటి ఫుడ్ రేపు ఆలోచిస్తుంది, ఈరోజు ఫుడ్ ఈరోజు ఆలోచిస్తుంది, ఇప్పుడు ఫుడ్ ఇప్పుడు ఆలోచిస్తుంది. సో అలాంటి జీవన విధానము అనేటువంటిది ఒక పశువులో జీవించేటువంటి విధానం. ఇందులో ఎప్పటికైనా సరే వాళ్ళ సంఘర్షణలు ఆగిపోతాయా అంటే ఆగిపోవు. సరే ఈరోజు కష్టపడతాను, నేనేదో సంపాదించుకుంటాను, నేనేదో తినేస్తాను, మరి ఇక నా కష్టాలు తీరిపోయాయా అని అంటే మళ్ళీ ఈరోజు పడిన కష్టమే రేపు పడాలి, ఎందుకంటే రేపటికి కూడా ఫుడ్ కావాలి కదా. మళ్ళీ రేపు పడిన కష్టం కూడా ఎల్లుండి పడాలి. జీవితాంతం ఇలా సంఘర్షణలు పడుతూనే ఉంటారు. ఆనందం అనేటువంటిది ఒకవేళ వచ్చినా దొరికినప్పుడు అది తాత్కాలికమైనటువంటి ఆనందం.
మళ్ళీ ఆ సంఘర్షణ అనేటువంటిది జీవితాంతం ఉంటుంది. ఆ శరీరంలో ఆ జీవం ఉన్నంత కాలం ఆ సంఘర్షణ అనేటువంటిది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఆనందం అనేటువంటిది ఉండదు, పూర్తి ఆనందం ఎప్పుడు ఉండదు. కానీ బృందావనంలో బ్రహ్మదేవుడు దర్శించుకుంటున్నటువంటి బృందావనంలో ఉన్నటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో, కుక్క, పిల్లి, కోతి, ఏదైనా సరే జంతువు, అన్నీ కూడా దివ్యమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉన్నాయి. ఏంటి తేడా? ఏమిటి తేడా అంటే, బృందావనంలో కేవలం బృందావన వాసులు మాత్రమే కాదు, మనుషులు మాత్రమే కాదు, జంతువులు, చెట్లు, ఆవులు అన్నీ కూడా కృష్ణ సేవలోనే ఉన్నాయి. పిల్లులు, కుక్కలు అన్నీ కూడా కృష్ణ సేవలోనే ఉన్నాయి. తేడా ఏమిటి మనకి వాళ్ళకి అని అంటే, కృష్ణ సేవ చేస్తున్నాయి కాబట్టి దివ్యమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నాయి. కృష్ణ సేవ చెయ్యకుండా మనం భౌతికంగా ఎంత సుఖంగా ఉండాలి అనేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ మనకి ఆనందం దొరకట్లేదు. ఓకే, ఇది డిఫరెన్స్. అందుకనే బ్రహ్మదేవుడు వర్ణిస్తున్నటువంటి వర్ణంలో, బృందావన వాసుల వర్ణంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఇది. వీళ్ళందరూ కూడా కృష్ణ చైతన్యంలో ఉన్నారు, వీళ్ళందరూ కూడా కృష్ణ భక్తిని ప్రదర్శిస్తున్నారు, వీళ్ళందరూ కూడా కృష్ణునికి సేవ చేస్తున్నారు. మీరు చూస్తే ఇంతకు ముందు బ్రహ్మదేవుడు గోపబాలుని దొంగిలించడానికంటే ముందు కృష్ణుడు ఎలా ఉన్నారు వాళ్ళందరితోటి, గోపబాలుతోటి చాలా ఆనందంగా, కృష్ణుడే వాళ్ళకి సేవ చేస్తున్నారు, కృష్ణుడితో సేవ చేయించుకుంటున్నారు వాళ్ళు. చేతిలో ఒక పెరుగు ముద్ద, పెరుగన్నం ముద్ద పెట్టుకొని వాళ్ళకి సేవ చేయడం కోసం ఆయన వెళ్ళిపోయారు గోవత్సాలను వెతుక్కుంటూ. ఆ పెరుగన్నం ముద్ద అలానే ఉంది, ఎందుకు తినలేదు అంటే గోవత్సాలు దొరకలేదు కాబట్టి. తిరిగి వచ్చి చూస్తే ఇక్కడ గోపబాలు కూడా లేరు, ఇటు గోపబాలు కోసం, గోవత్సాల కోసం వెతుక్కుంటూ పెరుగు ముద్ద చేతిలో పెట్టుకుని తిరుగుతూ ఉన్నారు. ఓకే, అంటే తినడం కంటే ముందు ఇంపార్టెంట్ ఏమైంది అక్కడ? గోవత్సాలకి గోవుల్ని, గోపబాలు కలపడం. ఓకే, గోపబాలుని గోవత్సాలకి కలపడం, ఇది కృష్ణుడు వాళ్ళకి చేయాలి అనుకుంటున్నటువంటి సేవ. సో ఇలా కృష్ణుడితోనే సేవలు పొందేటువంటి వాళ్ళు ఇక ఎంత అదృష్టవంతులు! వాళ్ళకి ఇంకా వాళ్ళకి జీవితంలో ఇంకా సాధించాల్సింది ఏమైనా మిగులుతుందా? ఇంకా వాళ్ళకి జీవితంలో ఇంకా వేరే ఏ భౌతికమైనటువంటి అవసరాలు అవసరం లేదు, ఎందుకంటే స్వయంగా కృష్ణుడే వాళ్ళకి సేవ చేస్తున్నాడు. అందుకనే ఇక్కడ బృందావనంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారు, అక్కడ కోతులతో సహా, ఎలా అంటే ఇంద్రియ భోగము అనేటువంటిది లక్ష్యంగా ఉండదు, మన కడుపు నింపుకోవడమే ఇంపార్టెంట్ అనేటట్టు ఉండదు, కృష్ణ సేవ ఇంపార్టెంట్ గా ఉంటుంది. కృష్ణ సేవ అనేటువంటిది చాలా ముఖ్యం. అందుకని బృందావనంలో ఉన్న వాళ్ళందరూ కూడా భక్తులు. అందుకని మనం బృందావనం వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరిని ఒక మాట అనకూడదు. ఓకే, ఎవరితోటి తప్పుగా మాట్లాడకూడదు, ఎవరినైనా అగౌరవపరచకూడదు. ఓకే, వాళ్ళు తప్పు చేసినా సరే మన ఎడ, మనం మాత్రం వాళ్ళని మామూలుగానే మాట్లాడాలి, వదిలేయాలి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు, వాళ్ళందరూ కూడా కృష్ణుడికి చాలా ఇష్టమైన వాళ్ళు. అందుకనే కృష్ణుడి యొక్క ధామంలో వాళ్ళు జన్మ తీసుకున్నారు, అంత పుణ్యాత్ములు వాళ్ళు. ఓకే, అది వైష్ణవ ప్రాథమ అవుతుంది. వృందావనంలో నడిచేవాడు వైష్ణవుడే. ఓకే, కాబట్టి ఆ వైష్ణవ ప్రాథమ అవ్వకుండా చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ చూడండి, కోతులకు కూడా కృష్ణుడే సేవ చేశారు. ఇప్పుడు చూస్తే మనము కోతులకి వెన్నం తీసుకొచ్చి పెట్టడం, కృష్ణుడికి ఏం దొరికినా తీసుకొచ్చి కోతులకు పెట్టేవాళ్ళు. కోతులు కూడా ఆనందంగా ఉన్నాయన్నమాట. సో అందుకనే మనము ఈ విధంగా భగవంతుడి యొక్క ప్రసాదాన్ని పంచేటువంటి ఒక విధానాన్ని మనము, కృష్ణ చైతన్య ఉద్యమం ఏదైతే ఉందో, ఈ సంస్థ ఏదైతే ఉందో, అది మనం కూడా తీసుకున్నాం. ఎందుకంటే ప్రసాదాన్ని పంచినప్పుడు కృష్ణుడి యొక్క ప్రసాదాన్ని తిన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉంటారు కాబట్టి. ఓకే, పైగా కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆనందంగానే ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు ఏ బాధలు ఉండవు. ఓకే, అలా సుఖాన్ని అనుభవిస్తూ కృష్ణ చైతన్యంలో ఉండడం అనేటువంటిది మాత్రమే సాధ్యమవుతుంది, సుఖాన్ని అనుభవించడం అనేటువంటి. ఓకే, నెక్స్ట్ 61. హైమవతి మాతాజీ, తత్రోద్వహత్ పశు పవంశ శిశుత్వనాట్యం, తత్రోద్వహత్ పశు పవంశ శిశుత్వనాట్యం, బ్రహ్మద్వయం పరమనంత మగాధబోధం, బ్రహ్మద్వయం పరమనంత మగాధబోధం.
వత్సాంసఖీని వపురా పరితో విచిన్వాన్. సఖీని వపుర పరితో విచిన్వా. ఏకం సపాణీ కవలం పరమేష్ట్య చష్టాం. ఏకం ఏకం సపాణి కవలం పరమేశ్చ చేష్టా. అదే కృష్ణ ప్రభు. అద్వితీయుడు, పూర్ణ జ్ఞానమయుడు, అనంతుడు నగు పరబ్రహ్మము గోపాల బాల రూపము ధరించి చేతిలో పెరుగన్నము ముద్ద పట్టుకొని వెనుకటి వలనే ఒంటరిగా గోవత్స గోపబాలుల కొరకు సర్వత్రా అన్వేషించుచుండుటను అప్పుడు బ్రహ్మదేవుడు కాంచెను. భాష్యము. అగాధ బోధం అనగా అపరిమిత జ్ఞానపూర్ణుడు అను పదము ఈ శ్లోకమునందు ప్రధానమైనది. భగవంతుని జ్ఞానము అపరిమితమైనది, అందువలన సముద్రమును కొలవజాలనట్లు దాని అంతమును ఎవడనూ సృజింపజాలడు. సముద్రమునందలి విశాలమగు జలరాశితో పోల్చినచో మన బుద్ధి విస్తారమెంత. నేను అమెరికా దేశమునకు ప్రయాణించినప్పుడు నౌక సముద్రము నడుమ అగ్గిపెట్టె వలె అల్పముగా కనిపించెను. కృష్ణుని బుద్ధి ఎంత విశాలమో ఎవ్వరునూ ఊహింపజాలరు. కనుక దానిని సముద్రముతో పోల్చవచ్చును. కనుక ఆ దేవదేవుని శరణొచ్చుటయే ఉత్తమ మార్గము. కృష్ణునే కొంత కొలుచుటకు ఎన్నడూ యత్నించరాదు. అద్వయం అనగా అద్వితీయుడు అను పదము కూడా చాలా పదము కూడా ప్రధానమైనది. బ్రహ్మదేవుడు కృష్ణుని మాయచే కప్పబడిన కారణమున తానే దేవదేవునని తలంచెను. ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కడు ఈ ప్రపంచములో నేనే ఉత్తమ వ్యక్తిని, నేను సమస్తము ఎరుగుదును అని తలంచుచుండును. ఇంకొందరు నేనెందుకు భగవద్గీతను పఠించవలను, నాకు తెలియనిది లేదు, కనుక నేనే దాన్ని వ్యాఖ్యానింతును అని తలంచుచుండును. అయినను బ్రహ్మదేవుడు చివరకు శ్రీకృష్ణుడే దేవదేవుడని ఎరగగలిగను. ఈశ్వరః పరమః కృష్ణః. కనుక శ్రీకృష్ణుని మరొక నామము పరమేశ్వరుడు. ఇప్పుడు బ్రహ్మ బృందావన దావనందలి గోపపాలునిగా గోచరించుచున్న దేవదేవుడకు శ్రీకృష్ణుని కాంచెను. అతడు ఐశ్వర్య ప్రదర్శనము చేయక చేతిలో పెరుగన్నపు ముద్దతో అమాయక బాలుని వలె నిలబడి గోవత్స గోపబాలుల కొరకు వెతుకుచుండెను. బ్రహ్మ అతన్ని చతుర్భుజ నారాయణ రూపమున గాక కేవలము అమాయక బాలునిగా కాంచెను. శ్రీకృష్ణుడు తన శక్తిని ప్రదర్శింపకున్నను అతడే పరమపురుషుడని బ్రహ్మ ఎరుగగలిగెను. ఏదేని అద్భుతము చూపనిదే జనులు సాధారణముగా ఎవరిని శ్లాఘింపరు. కానీ ఇతడ శ్రీకృష్ణుడు ఎటువంటి అద్భుతమును ప్రకటింపనప్పటికీ ఆ పరమాద్భుత పరమపురుషుడు బ్రహ్మాండ నాయకుడయ్యును సామాన్య బాలుని వలె నిలబడి ఉన్నాడని బ్రహ్మ ఎరుగగలిగెను. ఆ విధముగా అతడు అంతటా గోవిందం ఆది పురుషం తమహం భజామి, ఆది పురుషుడవు సర్వకారణుడవు అవు నీకు వందనములు అని స్తుతించెను. ఇది అతని ప్రత్యక్షానుభూతి. తమహం భజామి కావలసింది ఇదియే. వేదేషు దుర్లభం, కేవలం వేదజ్ఞానంచే ఎవ్వడను శ్రీకృష్ణుని చేరజాలడు. అదుర్లభం ఆత్మభక్తో, కాని భక్తుడైనంతట మనుజుడు అతని ఎరుగగలడు. కనుక బ్రహ్మదేవుడు భక్తుడయ్యను. తానే లోకేశ్వరుడనని తొలుత అతడు గర్వించిండెను. కానీ ఇప్పుడు బ్రహ్మాండ నాయకుడు ఇతడే, నేను అల్పముకు ప్రతినిధిని మాత్రమే. గోవిందం ఆది పురుషం తమకం భజామి అని అతడు భావించెను. శ్రీకృష్ణుడు ఒక రంగస్థల నటుని వలె నర్తించుచుండెను. తనకేదో కొంత శక్తి ఉన్నదని తలంచి బ్రహ్మ మిథ్యాగర్భితుడైన కారణమున శ్రీకృష్ణుడు అతనికి నిజస్థితిని ఎరుకపరిచెను. బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని చూచుటకు ద్వారకకు వెళ్ళినప్పుడు కూడా ఇటువంటి సంఘటనే జరిగెను. బ్రహ్మదేవుని ఆగమనం గూర్చి ద్వారపాలకుడు కృష్ణునకు తెలుపగా అతడు ఏ బ్రహ్మయో అడుగుము అని దేవదేవుడు పలికెను. ద్వారపాలకుడు ఈ ప్రశ్నను చేరవేయగా బ్రహ్మ అచ్చెరువంది, నేను కాక వేరొక బ్రహ్మ కలడా అని తలంచెను. అతడు చతుర్భుజ బ్రహ్మాన్ని ద్వారపాలకుడు తెలిసినంతట కృష్ణుడు ఓహో చతుర్ముఖ బ్రహ్మ వచ్చెనా, ఆయనతో ఇతర బ్రహ్మల్ని పిలిచి అతనికి చూపుమని ఆదేశించెను. కృష్ణుని స్థితి ఇటువంటిది. చతుర్ముఖ శాస్త్రజ్ఞుల మాట అటుంచి చతుర్ముఖ బ్రహ్మయే కృష్ణునికి అత్యల్పుడు. ఈ భూలోకము ఐశ్వర్యపూర్ణమైనను ఇతర లోకములు శూన్యముగా ఉన్నవని శాస్త్రజ్ఞుల తలంతురు. కేవలము కల్పనము చేయుచుందురు కనుక అది వారి శాస్త్రీయ నిర్ణయమై ఉన్నది. కానీ విశ్వమంతయు జీవులతో నిండి ఉన్నదని భాగవతము ద్వారా మనకు తెలియవచ్చున్నది. ఈ విధముగా ఏదియును ఎరుగనప్పటికీ తమను శాస్త్రజ్ఞులుగను తత్వవేత్తలుగను జ్ఞానవంతులుగను ప్రదర్శించుకొనుచు జనులను మోసపుచ్చుట శాస్త్రజ్ఞుల అవివేకము విచిత్రమే అయి ఉన్నది. హరే కృష్ణ ప్రభు, దండోత్ప్రణాము. ఓకే. సో అద్వితీయుడు, అద్వితీయుడు, ఓకే, అద్వయం అంటే అద్వితీయుడు. తర్వాత పూర్ణ జ్ఞానవంతుడు, అనంతుడు అయినటువంటి పరబ్రహ్మము అంటే ఎవరండి ఆయన?
గోపాల బాల రూపములో ధరించి గోపాల బాల రూపంలో ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడి గురించి మాట్లాడుతున్నాడు. మళ్ళీ దర్శనం చేసుకున్నారు. ఎలా ఉన్నారంట ఆయన దర్శనం చేసుకున్నప్పుడు అంటే, చేతిలో పెరుగన్నం ముద్ద పట్టుకొని, ఇంతకుముందు బ్రహ్మదేవుడు గోపబాలుని గోవత్సాలని తీసుకువెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు ఎలా అయితే కనిపించారో అలానే కనిపించారు. అప్పుడు కూడా ఆయన చేతిలో పెరుగన్నం ముద్ద పెట్టుకొని గోవత్సాల కోసం గోపబాలు కోసం వెతుకుతూ ఉన్నారు ఒంటరిగా, అలానే కనిపించారు ఇప్పుడు కూడా. అంటే 1 సంవత్సరం తర్వాత అలానే కనిపించారు ఇప్పుడు కూడా. అంటే ఇప్పుడు కూడా అదే ఆట ఆడుకుంటున్నారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు కూడా అలానే కనిపించారు. సో ఇది ఎలా కనిపించారు అంటే, సమస్త శక్తిని ప్రదర్శనం చేస్తున్నటువంటి భగవంతుడుగా కనిపించలేదు ఆయన. శక్తిని ప్రదర్శించేటువంటి లేకపోతే ఐశ్వర్యాన్ని ప్రదర్శించేటువంటి వ్యక్తిగా శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మదేవుడికి దర్శనం ఇవ్వలేదు. మామూలుగా ఏ వ్యక్తి అయినా సరే మనలానే ఉన్నారనుకోండి, లేదా మనకంటే తక్కువగా కనిపిస్తున్నారు అనుకోండి, మనం వాళ్ళని దేవుడు అని నమ్ముతామా? మనం వాళ్ళని ఎవరినైనా దేవుడు అని అంటామా? మనతో సమానం అని చూసుకుంటాం, లేదా మనకంటే తక్కువ అని ఆలోచిస్తాం, మనలో ఒకడు అని అనుకుంటాం. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఐశ్వర్యాన్ని ప్రదర్శించకపోయినా కానీ భక్తుడు మాత్రం భగవంతుణ్ణి శరణు వేడుకునే ఉంటారు, శరణాగతుడయ్యే ఉంటారు. ఓకే, అంటే అత్యున్నతమైనటువంటి భక్తి ఏమిటి అని అంటే, ఐశ్వర్యాన్ని ప్రదర్శించినప్పుడు మాత్రమే భక్తిని ప్రదర్శించి, ఐశ్వర్యాన్ని ప్రదర్శించినటువంటి రూపానికి భక్తి చేయనటువంటి వ్యక్తులు అది నిజమైన భక్తి కాదు. అందుకని కొంతమంది విశ్వరూపానికి భక్తులుగా ఉంటారు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క విశ్వరూపాన్ని కొలిచేటువంటిది భక్తులు కొంతమంది ఉంటారు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క నారాయణ రూపాన్ని కొలిచేటువంటి భక్తులు కొంతమంది ఉంటారు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క ద్విభుజ రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడిని కొలిచేటువంటి భక్తులు ఒక కొంతమంది ఉంటారు. వీళ్ళల్లో ఎవరు గొప్పవాళ్ళు, ఎవరి భక్తి గొప్ప? ద్విభుజ ఎందుకని? వాళ్ళు శుద్ధ భక్తులు కాబట్టి వాళ్ళకి వాటి మీద శుద్ధ భక్తులు, ప్రేమ ఉండదు. శుద్ధ భక్తులు ఎందుకు ద్విభుజ రూపంలో ఉన్న కృష్ణుని కొలిస్తేనే ఎందుకు శుద్ధ భక్తులు అయ్యారు? వాళ్ళకి తెలుసు ప్రభుజీ, భక్తులు ఏమొచ్చని తెలుసు కాబట్టి దాని మీద ఆకర్షితులు ఎవరు విరాట్ రూపం మీద. ఐశ్వర్య ప్రదర్శన చూసి చేసే భక్తి శుద్ధ భక్తి కాదు. విష్ణువు ఐశ్వర్య ప్రదర్శన చేస్తారు కదా, విష్ణువు ఐశ్వర్య ప్రదర్శన, 4 చేతులు చూపించారు, 4 చేతుల్లో 4 ఆయుధాలను పట్టుకుంటారు, కిరీటాన్ని పెట్టుకుంటారు, సింపుల్గా ఉండరు విష్ణువు. ఆఫీస్లో ఉన్నటువంటి ఇప్పుడు ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు ఎలాంటి బట్టలు వేసుకుంటాం, ఎలా డ్రెస్ చేసుకుని ఎలా ఉంటాం? టై పెట్టుకుని, కోట్ వేసుకుని అఫీషియల్గా ఉంటాం, అఫీషియల్గా ఉంటాం. సో అంటే ఏంటి, అక్కడేదో లేనిది ప్రదర్శిస్తున్నాం మనం. మనం మన నేచర్ వేరు, మనం ప్రదర్శించేది వేరు. ఓకే, సో సో అది అది ఒక రోల్, అది ఒక పాత్ర అక్కడ. ఓకే, ఆ పాత్రను చూసి అంటే, అయ్యో ఆఫీస్లో చాలా పెద్ద ఆఫీసర్ కాబట్టి, లేదా ఆఫీస్లో ఆయనకు ఉన్నటువంటి పొజిషన్ చూసి, ఆయనకు ఉన్నటువంటి కుర్చీని చూసి, ఆయన కింద పనిచేసేటువంటి వ్యక్తులను చూసి, ఆయన కింద ఇంతమంది పనిచేస్తారు అంతమంది పనిచేస్తారు కాబట్టి ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటే, ఇంటి దగ్గర వాళ్ళ కొడుకుని ఈపి మీద కూర్చోబెట్టుకుని మోకాళ్ళ మీద నడుస్తూ ఒక గాడిదలాగా ఇంటికి రాగానే ఏం చేస్తాడు కొడుకు ఈపి ఎక్కుతాడు. సో తండ్రి ఏం చేస్తాడు, గుర్రం నడిపి నడిచినట్టు నడుపుకుంటూ కొడుకుని గుర్రం మీద తిప్పినట్టు తిప్పుతారు. అలాంటి వ్యక్తిని చూస్తే ఎవరికి రెస్పెక్ట్ ఇస్తారు మీరు? ఆఫీస్లో ఉన్నాయని ఇస్తాం జనరల్గా, ఆఫీస్లో ఉన్నాయి. సో ఒకవేళ మీరు ఇలా చూసినా కానీ రెస్పెక్ట్ ఇవ్వగలిగితే అప్పుడు మీ మీరు గొప్పవాళ్ళు, మీ భక్తి గొప్ప భక్తి. కృష్ణుడు గోలోక బృందావనంలో ద్విభుజ రూపంలో ఉన్నటువంటి కృష్ణుడు ఇంట్లో ఉన్నటువంటి తండ్రితో సమానం. అదే వైకుంఠ ధామంలో ఉన్నటువంటి నారాయణుడు ఆఫీసులో ఉన్నటువంటి తండ్రితో సమానం. ఓకే, అదే పుత్రుడు ఆఫీసులు పోతే ఈ పెక్కి నన్ను గుర్రవాణిచ్చి అంటాడా? అనడు అంటాడా? ప్రభు అనడు ప్రభుజీ అనడు. కానీ ఇంట్లోకి వస్తేనే అంటాడు, ఎందుకంటే ఇంట్లో ఆ చదువు ఉంటుంది, ఆ ప్రేమని వ్యక్తం చేస్తాడు. ఓకే, కాబట్టి ఒకవేళ మన భక్తి
మూలము, భక్తి చేయడానికి మూలము భగవంతుడి యొక్క ఐశ్వర్యమే కారణం అయితే ఆ భక్తి ఉత్తమమైన భక్తి కాదు. భగవంతుడు ఇది చేయగలడు, భగవంతుడు నాకు అది చేయగలడు, భగవంతుడిని నేను పూజించాలి ఎందుకు అంటే భగవంతుడికి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి అనేటువంటి భావంలో మనం కనుక భక్తి చేస్తే అది శుద్ధ భక్తి కాదు. అదే ఒకవేళ భగవంతుడిని ఒక సామాన్యమైనటువంటి బాలుళ్ళలాగా, ఒక గోప బాలుళ్ళలాగా, లేదా ఒక ప్రియమైనటువంటి బాలుళ్ళలాగా చూసి ప్రేమించి ఆయన మీద భక్తిలో పడిపోతే అది ఇంకా ఉత్తమమైనటువంటి భక్తి. అందుకని కృష్ణ భగవానుడికి చేసేటువంటి భక్తి ఏదైతే ఉంటుందో అది భక్తులందరికంటే కూడా, భక్తి విధానాలన్నింటిలో కంటే కూడా ఉత్తమమైనటువంటి భక్తి. అందుకని మనం విష్ణు రూపానికి కృష్ణుడికి తేడా లేదు, కానీ ఆఫీస్లో ఉన్న కృష్ణుడు విష్ణువు, ఇంట్లో ఉన్న వ్యక్తి కృష్ణుడు, గోలోక బృందావనం ఇల్లు వైకుంఠం ఆఫీస్. ఓకే, కృష్ణ విస్తరించారు, విస్తరించి ఏం చేస్తున్నారు, సృష్టి పాలన చేస్తున్నారు, సృష్టి పాలన చేయడం కోసం కృష్ణుని విస్తరించారు. సో కాబట్టి ఇప్పుడు బ్రహ్మదేవుడు శుద్ధ భక్తుడు, ఏవో కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ప్రస్తుతం మోహంలో ఉన్నారు. భగవంతుడికి బ్రహ్మదేవుడి యొక్క గొప్పతనం భక్తి గురించి ఆయనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆయనకి యోగ మాయకట్టం తొలగించేశారు. సామాన్య బాలుడి రూపంలో కనిపించిన, చేతిలో ఒక వెన్న ముద్ద పట్టుకొని, ఎలాంటి ఆయుధాలు లేవు, ఓకే, చేతిలో ఒక పెరుగన్నం ముద్ద పట్టుకొని నిస్సహాయంగా గోవత్సాల కోసం, గోపబాలుల కోసం వెతుకుతూ కనిపిస్తూ ఉంటే అలాంటి వ్యక్తిని చూసి కూడా బ్రహ్మదేవుడు దేవాదిదేవుడు అని అనుకున్నాడు. అలాంటి వ్యక్తిని చూసి కూడా గోవిందం ఆది పురుషం, ఆది గోవిందుడు ఆది పురుషుడు అనుకున్నాడు, ఈశ్వర పరమ కృష్ణ అని అన్నాడు. ఓకే, సచ్చిదానంద విగ్రహుడు. ఓకే, సో అది అది శుద్ధ భక్తుడి యొక్క గొప్పతనం. ఓకే, సో ఇప్పుడు అలాంటి ఒక భక్తుని ఇక్కడ చూస్తున్నారు. అయితే శ్రీకృష్ణ భగవానుడు గురించి అర్థం చేసుకోలేనంత అర్థం చేసుకోగలిగేంత జ్ఞానము బ్రహ్మదేవుడికి లేదా? అంటే యాక్చువల్గా బ్రహ్మదేవుడు మనకు ఉన్నటువంటి జ్ఞానం మొత్తం కంటే కూడా ఎక్కువే ఉంది జ్ఞానం. అలాంటి జ్ఞానవంతుడికి కూడా కృష్ణుడు గురించి పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాడు. కాబట్టి నాకు ఆ జ్ఞానం ఉంది, ఈ జ్ఞానం ఉంది, నాకు అంత జ్ఞానం ఉంది, నేను ఇన్ని చదివాను, అన్ని చదివాను, నాకు కృష్ణుడు గురించి తెలుస్తుంది, నాకు భగవంతుడి గురించి తెలుస్తుంది అని అనుకునే వాళ్ళని మూర్ఖులు. చాలా మంది చాలా భాష్యాలు రాస్తుంటారు, కృష్ణుడు గురించి నాకు తెలిసినంతగా నీకు తెలియదని ప్రభుపాదల వారు రాసినటువంటి భాష్యాన్ని విమర్శిస్తూ, ప్రభుపాదల వారిని, ఇస్కాన్ సంస్థని విమర్శిస్తూ కూడా కామెంట్లు చేసేటువంటి వాళ్ళు కూడా బయట. నేను భాగవతం రాస్తాను, క్లబ్లోకి వెళ్ళి సిగరెట్లు తాగుతారు, ఓకే, బార్లోకి వెళ్ళి మందు తాగుతారు, పొద్దున్నే లెగిస్తే భాగవతం బుక్ పట్టుకుని భాష్యం రాస్తున్నాం అని అంటారు. సో ఇలాంటి వ్యక్తులకి ఏం జ్ఞానం ఉంటుంది? ఇలాంటి వ్యక్తులకి భగవంతుడి గురించి సంబంధం, బ్రహ్మదేవుడికే తెలియలేదు జ్ఞానం కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి. సో అందుకనే శ్రీ ప్రభుపాదం వారు ఇక్కడ చెప్తున్నారు, నేను పడవలో ప్రయాణం చేసేటప్పుడు సముద్రపు నీళ్లను చూస్తే సముద్రపు నీళ్ల ముందు పడవ ఒక అగ్గిపెట్టిలాగా అనిపించింది, కానీ పడవ ఎక్కినప్పుడు చాలా పెద్దది అనిపించింది. పడవను మాత్రం బయట నుంచి చూసినప్పుడు, సముద్రం మధ్యలోకి వెళ్ళకముందు చూసినప్పుడు చాలా పెద్దగా ఉంది పడవ, కానీ ఆ పడవలో నేను ఎక్కి సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత చూస్తే సముద్రం నీళ్లు పడవ సైజు కంటే కూడా ఎంతో ఎక్కువగా ఉన్నాయి, ఎన్నో వేల రేట్లు ఎక్కువగా ఉన్నాయి, పడవ సైజు చాలా చిన్నగా అనిపించింది. అంటే ఆ సముద్రం నీళ్లు ఎంత పెద్దగా అనిపిస్తుందో అంత ఎక్కువ కృష్ణుడికి సంబంధించినటువంటి జ్ఞానం ఉంది. మనకున్న జ్ఞానం ఇంతే, ఒక పడవలాగా, సముద్రంలో ఒక పడవలాగా. కాబట్టి ఈ జ్ఞానంతో నా కృష్ణుని పూర్తిగా అర్థం చేసుకున్నాను, నాకు తెలిసినట్టు కృష్ణుడి గురించి ఇంకెవరికి తెలియదు అని అనుకుంటే అది సాధ్యం కాదు. కృష్ణుడి గురించి తెలుసుకోవాలన్నా కానీ కృష్ణుడి కరుణ ఉండాలి, ఓకే, కృష్ణుడు దయ చూపించాలి మన మీద. ఏ విధంగా అయితే ఇప్పుడు బ్రహ్మదేవుడి మీద దయ చూపించి ఆయనకి ఆ మాయపొరను తొలగించేసి కృష్ణుడు కనిపించేలా చేశారు. ఇప్పుడు మాయపొర తొలగిపోయింది కాబట్టి కృష్ణుని సామాన్యమైనటువంటి బాలుడుగా చూసినా కానీ దేవాది దేవుడుగా అనుకుంటున్నారు. అదే మాయపొర ఉంటే ఇంతకు ముందులాగా కృష్ణుని సామాన్యమైనటువంటి బాలుడుగా చూసి అసలు ఈయన దేవుడా కాదా అని పరీక్ష చేయాలనుకున్నారు. ఓకే, సో అది ఇంతకు ముందు బ్రహ్మకి ఇప్పుడు బ్రహ్మకి తేడా. ఓకే, సో నెక్స్ట్ అరవింద్ 2వ శ్లోకం. 62 అయిపోయింది మొదలు. ఓకే, 62.
సత్యవతి మాతాజీ. రుద్ధ్యాం వపుః కనకదండమివాభిపాత్య. స్పృష్ట్వా చతుర్ముఖా ఊటకోటి భిరంఘ్రియుమ్మం. నత్వా ముదస్రు సుజలైర కృతాభిషేకం. నత్వా ముదస్రు సుజలైర కృతాభిషేకం. అది కాంచనపిమ్మట బ్రహ్మ త్వరగా తన హంసవాహనము నుండి కిందకు దిగి బంగారు దండం వలె నేలపై సాగిలపడి తన శిరములపైనున్న నాలుగు కిరీటముల యొక్క అగ్రభాగములచే శ్రీకృష్ణ పాదపద్మలను స్పృశించెను. వందనము కావించి అతడు ఆనందాశ్రులచే కృష్ణుని పాదములను అభిషేకించాడు. త్రిపాదుల వారి భాష్యం. బ్రహ్మదేవుడు దండం వలె సాగిలపడెను. బంగారు ఛాయ కలిగి ఉన్నందున కృష్ణుని ఎదుట వాలిన బంగారు దండములు అతను గోచరించెను. ఉన్నతుని ఎదుట దండం వల్లే సాగిలపడినప్పుడు ఆ నమస్కారం దండవత్ అని అందరు. దండము అనగా కర్ర, వత్ అనగా వలె అని అర్థం. కేవలం దండవత్ అని నోటితో అనగానే సరిపోదు, నిజంగా ఆ వ్యక్తి ఎదుట సాగిలపడవలసి ఉంటుంది. బ్రహ్మదేవుడు ఆ విధముగా సాగిలపడి తన మస్తకములతో శ్రీకృష్ణ పాదపద్మం స్పృశించెను. విహ్వలుడై అతడు చేసిన రోదనము శ్రీకృష్ణ పాద పద్మాభిషేకమునయ్యను. బ్రహ్మదేవుని ఎదుట మనుష్య బాలునిగా గోచరించిన వాడు సాక్షాత్తుగా పరతత్వం పరబ్రహ్మమే అయ్యున్నాడు. బ్రహ్మేతి పరమాత్మేతి భగవాని శబ్దకే దేవదేవుడు నారాకృతిగా వర్ణింపబడినాడు. అనగా అతని రూపము మానవ రూపము పోలను, అతని చతుర్భుజ రూపము కాదు. నారాయణుడు చతుర్భుజుడే గాని పరమ పురుషుడు మానవుని పోలను, మనిషి భగవంతుని రూపంలో తయారు చేయబడినాడని తెలుపుతూ బైబుల్ కూడా ఈ విషయంలో ద్రోహపరిచినది. గోపబాల రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు సర్వకారణుడగు పరబ్రహ్మమే అని బ్రహ్మదేవుడు గాంచను. అయినను అతడు ఇప్పుడు చేతులు పెరుగన్నపు ముద్ర పట్టుకొని బృందావనం తిరుగుచూ మనుష్య బాలను వల్లి గోచించి చుండెను. ఆశ్చర్యచకితులై అంతట బ్రహ్మ త్వరగా హంసవాహనం నుండి కిందకు దిగి నేలపై సాగిలపడెను. సాధారణముగా దేవతలు నేలను తాకరు, కానీ బ్రహ్మ స్వచ్ఛందముగా తన ప్రతిష్టను విడిచి కృష్ణుని ఎదుట నేలపై సాగిలడెను. తన శిరములు నాలుగు దిక్కులలో ఉన్నప్పటికీ వాటిని అతను నేల వైపునకు తెచ్చి కిరీటముల అగ్రభాగం వచ్చే కృష్ణ పాద పద్మములను స్పృశించెను. తన బుద్ధి అన్ని వైపులు పనిచేసను అతను సర్వస్వమును చిన్ని కృష్ణుని ఎదుట సమర్పించను. బ్రహ్మదేవుడు తన ఆశ్రులచే శ్రీకృష్ణ పాద పద్మములను అభిషేకించనని పేర్కొనబడినది. అతని ఆశ్రములు పవిత్రములైనను. సుజలైహి అను పదము చెట సూచించున్నది. భక్తి ఉదయించినంతటి అంతయ్య పవిత్రమగను సర్వోపాధి వినిమిత్తము. కనుక బ్రహ్మదేవుని రోదనము భక్త్యానుభవ రూపమే అయినది. సో ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవాను ఆ గోపబాలుడి రూపంలో చూశారో వెంటనే బ్రహ్మదేవుడు సాష్టాంగ నమస్కారం చేసేశారు శ్రీకృష్ణుడికి. అయితే ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు ఎలా చేశారు అనేటువంటి వర్ణన కూడా ఇస్తున్నారు. ఏ విధంగా అయితే ఒక కర్రని నేల మీద వేస్తే ఎలా పడి ఉంటుందండి కర్ర? ఒక భాగం నేలకు టచ్ అయ్యి ఒక భాగం నేలకు టచ్ కాకుండా అలా ఉండదు కదా, మొత్తం నేలకి కరెక్ట్ టచ్ అయిపోతుంది. అలా పడుకున్నారట. ఓకే, అది సాష్టాంగ నమస్కారం చేసేటువంటి విధానమే అది. ఓకే, అంటే ఆడవాళ్ళకి కాదు, సాష్టాంగ నమస్కారం అంటే మగవాళ్ళు, అట్లీస్ట్ ప్రభుజీలందరూ కూడా సాష్టాంగ నమస్కారం అలానే చేయాలి. సో ఆడవాళ్ళు అయితే పంచాంగ నమస్కారం చేస్తే సరిపోతుంది. ఓకే, అయితే ఇది ఒక బంగారు కర్రని నేల మీద వేస్తే ఎలా పడిపోయి ఉందో అలా పడిపోయి ఉన్నారంట బ్రహ్మదేవుడు. ఎందుకు బంగారు కర్రతో పోల్చారు అని అంటే బ్రహ్మదేవుడు బంగారు ఛాయలో ఉంటారు కాబట్టి. ఓకే, ఆయన అలంకరణ బంగారు ఛాయలో ఉంటుంది కాబట్టి. సో ఇలా పడినప్పుడు ఆయనకి నాలుగు తలకాయలు ఉన్నాయి. ఈ నాలుగు తలకాయలు నాలుగు వైపులకు ఉన్నాయి. ఓకే, ఒకటి ముందుంది, ఒకటి ఇటుపక్క ఉంది, ఒకటి ఇటుపక్క ఉంది, ఒకటి వెనక. అయితే ఈయన నేల మీద సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు ఆయన శిరస్సు శ్రీకృష్ణ భగవానుడు యొక్క పాదాలను తాకాలి. ఓకే,
అంటే ఒక తల తాకితే సరిపోదు, నాలుగు తలలు తాకాలి. నాలుగు తలల్ని కూడా స్ట్రైట్ గా తీసుకొచ్చి శ్రీకృష్ణ భగవానుడి పాదాలను తాకేలా చేశారు బ్రహ్మదేవుడు. అంటే సర్వస్వం భగవంతుడికి పాదాల దగ్గర అర్పించేశాడు, తనను తాను అర్పించుకున్నాడు. ఓకే, ఇది శరణాగతి అంటే. ఓకే, శరణాగతి అంటే ఏమిటి అని అడుగుతారు. అంటే మనకు ఉన్నటువంటి సర్వస్వం కూడా భగవంతుడికి అర్పించడం. ఏ విధంగా అయితే బ్రహ్మదేవుడు భగవంతుడిని చూడగానే ఎలా అయితే అర్పించేశారో అలా అర్పించడం. యాక్చువల్గా అయితే మనందరి స్థానం అదే. ఓకే, మనందరి స్థానం అదే. ఇప్పుడు ఉదాహరణకి చాలా మంది అనొచ్చు, మేము చాలా మంది దేవీ దేవతలను పూజిస్తున్నామండి, మా దేవీ దేవతలు అందరూ కూడా మేము ఇప్పటి నుంచి పూజిస్తుంది కాదు, మా తాత ముత్తాతల దగ్గర నుంచి పూజిస్తూ ఉన్నారు, ఇప్పుడు వచ్చి మీరు కృష్ణుడు గురించి మాట్లాడుతున్నారు అని అంటే కరెక్టే. కారణం, ఇప్పుడు మీ అందరికీ కూడా గురు మహారాజు ఉన్నారనుకోండి, గురువు గారిని తాకాలి అని అనుకున్నారు. మీ అందరికీ గురువు గారిని తాకాలి అంటే ఎక్కడ తాకాలి? గురువుని తాకాలంటే పాదాల మీద గురువును తాకాలి అంటే పాదాల దగ్గరనే తాకాలి. ఓకే, కానీ గురువుని తాకాలి అనుకున్నటువంటి మీకు తాకే అవకాశం రావట్లేదు. వందల మంది ఉన్నారు గురువు చుట్టూ, కానీ గురువుని తాకాలి అనుకున్నారు, అప్పుడు ఏం చేస్తారు? భూమి మీదకి వంగి అట్లీస్ట్ అక్కడ గురువు గారు ఉన్న సన్నిధిలో నమస్కరిస్తాం. అంటే చెయ్యి అందుతుంది, గురువు గారి దగ్గర వరకు చెయ్యి అందుతుంది, కానీ పాదాలకు అందట్ల, నా చెయ్యి పాదాల దగ్గరికి వెళ్ళట్ల. కానీ గురువు గారి తల తగులుతుంది, లేకపోతే భుజం తగులుతుందో, లేకపోతే చెయ్యి తగులుతుందో ఏదో అనుకుందాం, అప్పుడు ఏం చేస్తారు? తాకేస్తారు. ఓకే, గురువు గారిని తాకితే చాలు మనం పవిత్రం అయిపోతాము, ఎక్కడో చోట పాదాలు అయితే దొరకట్లేదు, పైన తాకుదాము అని అనుకుంటాం. ఓకే, పైన ముట్టుకోకూడదు. ఒకవేళ చేయడం ఏం చేస్తారు, ముట్టుకుంటారు. అసలైతే పైన ముట్టుకోకూడదు, గురువు గారి పాదాలు తప్ప ఏమి ముట్టుకోకూడదు. ఒకవేళ ముట్టుకుంటే అది అది అపరాధం. ఓకే, అయితే తెలియని వాళ్ళు ఏం చేస్తారు, పైన ముట్టేసుకుంటారు. అంటే ఇప్పుడు మీరు గురువు గారిని తాకే అవకాశం వచ్చి, గురువు గారిని తాకి తాక గురువు గారిని పాదాలను తాకే అవకాశం వచ్చి, పాదాలను తాకే అర్హత మనకు ఉందనుకోండి, మనం ఏం చేస్తాం? గురువు గారిని పాదాలనే తాకుతాము, గురువు గారి పాదాలనే తాకి నమస్కారం చేస్తాం. అర్హత మనకి లేనప్పుడు, అవకాశం మనకి లేనప్పుడు ఏం చేస్తాం? ఎక్కడో ఒక చోట తాకేస్తాం. అలానే కృష్ణుణ్ణి పూజించాలి అనేటువంటి అర్హత మనకు వచ్చినప్పుడు, కృష్ణుణ్ణి పూజించేటువంటి విలువ మనకి తెలిసినప్పుడు కృష్ణుని పూజిస్తాం. లేదు అని అంటే ఏ విధంగా అయితే మనం తలను చెవును కాళ్ళను చేతులను ఎక్కడో పట్టుకున్నట్టు, ఏదో ఒక రకం గురువుకి చేరుకున్నట్టు దేవీ దేవతను పట్టేసుకుంటాం. ఓకే, ఆ దేవతను ఈ దేవతను ఆ దేవుణ్ణో ఈ దేవుణ్ణో పట్టేసుకుంటాం. కానీ ఈ దేవీ దేవతల్లోనే ఉత్తముడైనటువంటి బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నారు, తన సర్వస్వాన్ని తనకున్నటువంటి జ్ఞానాన్ని, అంటే నాలుగు తలలు దేనికి ప్రతీక? జ్ఞానానికి ప్రతీక. ఓకే, నాలుగు తలలు జ్ఞానానికి ప్రతీక. ఒక వ్యక్తికి నాలుగు తలలు ఉన్నాయి అంటే దాని మీనింగ్ ఏంటంటే చాలా గొప్ప జ్ఞానం ఉంది అని అర్థం. ఒక శాస్త్రజ్ఞులకి వాళ్ళ బ్రెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది, అందుకనే ఒక బ్రెయిన్ కాదు, వాళ్ళకి నాలుగు బ్రెయిన్స్ ఉంటాయి, అందుకనే వాళ్ళందరికీ కూడా చాలా జ్ఞానం ఉంది. అలాంటి జ్ఞానం ఉన్నటువంటి ఆ తలలన్నింటినీ కూడా భగవంతుడి యొక్క పాదాల దగ్గర ఆని చేశారు అని అంటే దాని అర్థం భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానం అది, భగవంతుడికి శరణాగతుడు అవుతున్నారు. ఓకే, పూర్తి శరణాగతి, సర్వస్వ శరణాగతి అంటే ఇది. సో అలా కృష్ణుడికి నమస్కారం చేస్తూ తను ఆనంద బాష్పాలను వదులుతున్నారు. ఓకే, భగవంతుణ్ణి అలా చూసి ఆయనకి ఆనంద బాష్పాలు వస్తున్నాయి, ఆయన ఆనంద బాష్పాలతోటి భగవంతుడి యొక్క పాద పద్మాలని కడుగుతున్నారు. ఓకే, భగవంతుడి యొక్క పాదాలని కడిగేస్తున్నారు. అది ఒక భక్తుడు చేయాల్సినటువంటి అభిషేకం అంటే. ఓకే, ఒక భక్తుడు భగవంతుడు చూసినప్పుడు ఆనంద బాష్పాలు రావాలి. ఓకే, సో ఈయన చతుర్భుజుడే, ఈయనకి నాలుగు తలకాయలు ఉన్నాయి, కానీ కృష్ణుడికి ఒక తలకాయ ఏముంది, రెండు చేతులే ఉన్నాయి. కానీ చతుర్భుజుడు అయ్యుండి నాలుగు తలకాయలు కలిగి ఉండి కృష్ణుడి యొక్క పాదాల మీద పడిపోయారు. ఆయన నాలుగు చేతులతోటి, ఆయన నాలుగు తలలతోటి అన్ని కూడా కృష్ణుడు పాదాలను తాకేలా చేస్తున్నారు. అది ఒక భక్తుడు ఎంత ఐశ్వర్యవంతుడైనా, ఎంత ఎంత శక్తివంతుడైనా, ఎంత ఎంత ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి వాడైనా సరే భగవంతుని ముందు చేయాల్సినటువంటి
నెక్స్ట్ 63వ శ్లోకం శోభారాణి మాత. హరే కృష్ణ ప్రభుజి దండోత్సంగ ఉత్తాయోత్తాయ కృష్ణస్య చిరస్య పాదయోపతం. ఉత్తాయోత్తాయ కృష్ణస్య చిరస్య పాదయోః పతం. ఆస్తే మహిత్వం ప్రాగృష్టం స్మృత్వా స్మృత్వా పునః పునః. ఆస్తే మహిత్వం ప్రాగృష్టం స్మృత్వా స్మృత్వా పునః పునః. మంజులత మాతాజీ మ్యూట్ చేయాలి మీరు. బహుకాలము వరకు శ్రీకృష్ణ పాద పద్మముల చెంత మాటి మాటికి పడుచు లేచుచు బ్రహ్మదేవుడు తాను గాంచిన భగవన్ మహిమను మరల మరల స్మరించుచుండెను. భాష్యము ఒక స్తోత్రము నందు ఇట్లు చెప్పబడినది. శృతిమపరే స్మృతిమితరే భారతమన్యే భజంతు భవభీతాః అహమిహ నందనం వందే యస్య లిందే పరబ్రహ్మ. భవ భయముతో ఇతరులు వేదములను స్మృతులను మహాభారతమును అధ్యయనము కావించెదురు గాక నేను మాత్రం ఎవరి ప్రాంగణమున పరబ్రహ్మమే పారాడేనో అట్టి నంద మహారాజును అర్చించెదను. నందుడెంతటి గనుడనగా సాక్షాత్తుగా పరబ్రహ్మమే అతని గృహ ప్రాంగణమున పారాడుచుండెను. కనుక అతనినే నేను అర్చింతును. బ్రహ్మదేవుడు విహల్వుడై సాగిలపడెను. అచ్చము మనుష్య బాలుని రూపములో సాక్షాత్తుగా దేవదేవుడే అచ్చట ఉపస్థితుడై ఉన్నందున అతడు సహజముగానే నిశ్చేష్టుడై ఉండెను. కనుక అచ్చట ఉన్నది పరమపురుషుడని ఎరిగినవాడై అతడు గద్గద స్వరముతో స్తోత్రము చేయనారంభించాను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఎంతో కాలం తర్వాత బ్రహ్మదేవుడు ముఖాముఖి శ్రీకృష్ణ భగవానుడిని దర్శనం చేసుకుంటున్నాడు. అది యోగమాయ తెర లేనప్పుడు. యోగమాయ తెరతో దర్శనం చేసుకోవడం వేరు, యోగమాయ తెర లేకుండా దర్శనం చేసుకోవడం వేరు. యోగమాయ తెరతో దర్శనం చేసుకున్నప్పుడు అప్పుడు కృష్ణుడు కనబడతాడు, కానీ కృష్ణుని గౌరవిస్తాము, కృష్ణుడిని ప్రేమిస్తాము, కానీ కృష్ణుని దేవుడు అనుకో. ఓకే. కానీ యోగమాయ తెర లేకుండా కృష్ణుడు చూస్తున్నప్పుడు బ్రహ్మదేవుడి యొక్క భావం ఎలా ఉందో చూడండి. సో చాలా సమయం వరకు ఆయన పాదాల దగ్గర నుంచి లేవట్లేదట. పాదాల దగ్గరే అలానే పడుకుని ఆయన భగవంతుడికి ఆయనకి మధ్య జరిగినటువంటి ఆ లీల ఏదైతే ఉందో, బ్రహ్మ విమోహన లీల అయితే ఏదైతే ఉందో, దాన్ని మళ్ళీ 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 స్మరిస్తున్నారు ఆయన. ఏ విధంగా కృష్ణుడిని నేను పరీక్షించాలనుకున్నాను, ఏ విధంగా కృష్ణుడు విస్తరించారు, ఏ విధంగా నేను కృష్ణుడి దగ్గర ఉన్నటువంటి గోపవాలను గోవత్సాలను నేను దొంగిలించేశాను, ఏ విధంగా కృష్ణుడే విస్తరించి వాళ్ళ స్థానంలోకి వచ్చారు, ఈ లీలని మళ్ళీ 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 స్మరిస్తూ ఉన్నారు. స్మరిస్తూ ఇప్పుడు ఆయన ప్రార్థన చేయడం అనేటువంటిది మొదలు పెడుతున్నారు. గద్గద స్వరంతో ప్రార్థన అంటే భావోద్వేగుడైపోయి, కృష్ణుడు ఈయన భావోద్వేగుడైపోయి ఆయన ప్రార్థన చేయడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ 64వ శ్లోకం. మల్లేశ్వరి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. శనైరథోత్థాయ విమృజ్జలోచనే. శనైరథోత్థాయ విమృజ్జలోచనే. ముకుందముద్వీక్ష వినమ్రకందరః. ముకుందముద్వీక్ష వినమ్రకందరః. కృతాంజలిః ప్రశ్రయవాన్ సమాహితాం. కృతాంజలిః ప్రశ్రయవాన్ సమాహితః. సవేపదుర్ఘాన్ గదయైల తేలయం. సవేపదుర్ఘాన్ గదయైల తేలయ. పితప బ్రహ్మ నెమ్మదిగా లేచి రెండు నేత్రములను తుడుచుకొనుచు ముకుందుని వీక్షించెను. శిరము వంచి మనస్సును ఏకాగ్రపరిచి అతడి శరీరము కంపించుచుండగా గద్గద వాకులతో అతి వినమ్రముగా శ్రీకృష్ణు స్తుతింపనారంభించెను. ప్రభుపాది వారి భాష్యము. పరమానందంతో బ్రహ్మదేవుడు అశ్రువులు రాజుతుందని
వాటిలో అతడు శ్రీకృష్ణ పాదపద్మములు అభిషేకించును. దేవదేవుని అద్భుతమగు కర్మాలను తలుచుకొనుచు అతడు మాటి మాటికి పడుచు లేచిచుండెను. ఆ రీతిగా బహుకాలము వరకు నమస్కరించిన పిమ్మట బ్రహ్మ లేచి నిలబడి చేతులతో తన నేత్రములు తుడుచుకొనెను. అతడు తన చేతులతో అన్ని ముఖములలోని రెండు నేత్రములు తుడుచుకొనినట్లు లోచనే అను పదము సూచించినని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకురుడు వ్యాఖ్యానించిరి. ఎదుటినే దేవదేవుని వీక్షించుచు బ్రహ్మ అంతట వినమ్రముగా సాదరముగాను సావధానముగాను స్తోత్రము చేయని ఆరంభించును. శ్రీమద్ భాగవతము నందలి గోపబాలులను గోవత్సములను బ్రహ్మదేవుడు అపహరించుట అను దశమస్కందములోని 13వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాషను సమాప్తం. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు ప్రభు. బ్రహ్మదేవుడు లేచారు. చాలా సమయం వరకు ఆయన పాదాల దగ్గర సాష్టాంగ నమస్కారం చేసినటువంటి బ్రహ్మదేవుడు చివరికి లేచి తన చేతులతోటి తన 8 కళ్ళని తుడుచుకుంటున్నారు. ఒక 2 కళ్ళు కాదు, 8 కళ్ళు. 8 కళ్ళతోటి ఆయన నీళ్లు కార్చి భగవంతుడికి అభిషేకం చేసేశారు, పాదాలని కడిగేశారు ఆయన. ఓకే, సో అలాంటి ఆయన లేచి 8 కళ్ళతోటి తుడుచుకొని తను తాను కంట్రోల్ చేసుకుని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు, ఓకే, కీర్తిస్తున్నారు. అంటే ఒక భక్తుడు భగవంతుని దర్శనం చేసుకున్నప్పుడు ఏం చేయాలి మనం? కీర్తించాలి. ఓకే, భగవంతుని కీర్తించాలి. అందుకనే కనీసం ఒక్క కీర్తనైనా మనం నేర్చుకోవాలి భగవంతుని కీర్తించడానికి, ఒక్క ప్రార్థనన్నా నేర్చుకోవాలి. మనకి శ్రీమద్ భాగవతంలో కుంతి మహారాణి చేసిన ప్రార్థనలు ఉన్నాయి, నారదుడు చేసినవి ఉన్నాయి, శివుడు చేసినవి ఉన్నాయి, ప్రచేత భీష్మస్తుతి ఉంది, ఇప్పుడు బ్రహ్మదేవుడు చేస్తున్నటువంటి ప్రార్థనలు ఉన్నాయి. ఓకే, ఇవన్నీ మనం ఏమి కవులం అయిపోయి కొత్తగా కీర్తనలు రాయాల్సిన అవసరం ఏం లేదు. ఇంతమంది భక్తులు చేసినప్పుడు కృష్ణుడు ఆల్రెడీ వాళ్ళకి స్పందించారు. ఒకవేళ అవే కీర్తనలు మనం తీసుకుని మనం కూడా చేసామనుకోండి, అప్పుడు ఎలా అయితే కృష్ణుడు కుంతీమాతకి, గజేంద్రుడికి, లేకపోతే భీష్ముడికి ఎలా అయితే స్పందించారు, అలానే మనకు కూడా స్పందిస్తారు. చాలా ఈజీ అనమాట, కృష్ణుడి దగ్గరికి చేరుకోవడం చాలా ఈజీ. మన సొంత కవిత్వంతో కృష్ణుడి దగ్గరికి చేరుకోలేము. ఓకే, శుద్ధ భక్తులు ఆల్రెడీ చేరుకొని ఉన్నారు, వాళ్ళ పాడినటువంటి పాటలే మనం కూడా పాడి, వాళ్ళు చేసినటువంటి కీర్తనే మనం కూడా చేసామనుకోండి, వాళ్ళకి ఎలా కరుణించారో అలానే కరుణిస్తారు మనకు కూడా కృష్ణుడు. కాబట్టి మనం కొత్తగా కనిపెట్టి తీసుకొచ్చి రావాల్సిన ఏమి లేవు. అందుకని భక్తులు పాడిన పాటలే పాడమనేది, మనం భక్తులు పాడినటువంటి కీర్తనలే చేయాలి మనం. ఇప్పుడు బ్రహ్మదేవుడు కీర్తన స్టార్ట్ చేయబోతున్నారు, ప్రార్థన స్టార్ట్ చేయబోతున్నారు. సో బ్రహ్మదేవుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు అనేటువంటిది 14వ అధ్యాయంలో వస్తుంది, అది మనం రేపు చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. ఇక్కడికి మనకి 10వ స్కందం మొదటి భాగం కంప్లీట్ చేసుకున్నాం. ఇక 10వ స్కందం 2వ భాగం, అంటే బుక్ మారిపోతుంది, వేరే బుక్, రేపటి నుంచి వేరే బుక్లో స్టార్ట్ చేద్దాం. సో సక్సెస్ఫుల్గా బ్రహ్మ విమోహన లీల వరకు కూడా మనము కృష్ణుడి యొక్క జన్మ కర్మచ మే దివ్యం ఏవం ఏ వేత్తి తత్వత, భగవంతుడి యొక్క జన్మ కర్మల గురించి తెలుసుకోవడమే మనకి మన జన్మ యొక్క లక్ష్యం. ఓకే, అది మళ్ళీ జన్మ పొందలేము, అంటే మన ముక్తి సాధనకి భగవంతుడి యొక్క జన్మని కర్మని మనం వినాలి. సో అదృష్టం కొద్ది మనం 50 మంది కలిసి భగవంతుడి యొక్క జన్మ కర్మ గురించి మనం వింటున్నాం. ఓకే, సో కృష్ణుడు చెప్పినట్లుగా మనం ప్రయాణం చేస్తున్నాం, మనం మానవ శరీరాన్ని ఉపయోగించుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. సో మళ్ళీ మనం రేపు కలుసుకుందాం 10.2, అంటే 10వ స్కందం 2వ భాగం 14వ అధ్యాయంతో మొదలవుతుంది. 14వ అధ్యాయం మనము రేపు చూద్దాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ 2వ అధ్యాయంలో 9వ శ్లోకంలో ఇక్కడ కృష్ణ భగవానుడు ఆమె తోటి యోగమాయతో చెప్పేటప్పుడు, ఆ యోగమాయ అప్పుడు నీవు షడ్ విభూతులతో నేను అదే దేవకి తనేనుగా వస్తాను, నీవు నందమహారాణి నందరాణి యశోదకు పుత్రిగా జన్మింపగలవని చెప్పారు ప్రభుజీ. మళ్ళీనేమో అది తర్వాత ఆయన ఏమన్నంటే, ఇక్కడ నువ్వు ధరణి మీద వస్తావు, రకరకాల ప్రదేశాలలో దుర్గా భద్రకాళి విజయ వైష్ణవిగా ఉంటావు అనేసి అని చెప్పారు ప్రభుజీ. అక్కడేమో భౌతిక భోగాభిలాష శాక్తికేయులు, తర్వాత వైష్ణవులు రెండు రకాలు ఉంటారు. శాక్తికేయులు వీళ్ళని పూజిస్తారు, వైష్ణవులు వాళ్ళ అది యోగమాయను పూజిస్తారు అన్నట్లుగా చెప్పారు ప్రభుజీ. నాకు అందులో డౌట్ ఏంటి అంటే,
యోగమాయ, ఆమె యోగమాయ కదా ప్రభుజీ ఆవిడ. తర్వాత కృష్ణ భగవానుడు ఏమన్నారు, ఆమె ఆశీర్వదించి ధరణిపై. అర్థమైంది, అంటే యోగమాయ ఒక వేరు, మహామాయ వేరు కదా అని అనుకుంటున్నా. అలానా, లేకపోతే ఆమె భౌతిక లోకంలోకి వస్తే వీళ్ళ మీద మాతాజీ. అప్పుడు మనకి అందులో ఒక ఉదాహరణ కూడా ఇచ్చి ఉంటారు చూడండి, కరెంట్ ఒకటే కానీ ఏసీకి ఇస్తే కూలింగ్ వస్తుంది, హీటర్ కి ఇస్తే వేడి వస్తుంది. అంతే కదా ప్రభుజీ, అదే రాసుకున్నాను నేను, మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నాను. ఓకే, మీరు ఏసీ స్విచ్ అదే, వచ్చే కరెంట్ అదే, ఆ కరెంట్ కూలర్ కి ఇస్తే చల్లడి గాలి వస్తుంది, హీటర్ కి ఇస్తే వేడి గాలి వస్తుంది. అలానే యోగమాయ మహామాయ ఒకటే, భక్తుల పట్ల ప్రదర్శన వేరుగా ఉంటుంది, అభక్తుల పట్ల ప్రదర్శన వేరుగా ఉంటుంది. వైష్ణవులని వైష్ణవుల పట్ల ఆమె యోగమాయలా ప్రవర్తిస్తుంది, అవైష్ణవుల పట్ల ఆమె మహామాయలా ఉంటుంది. ప్రభుజీ ఇందాక దివిజ రూపాన్ని కృష్ణుని ఎందుకు ఆరాధించాలంటే ఎగ్జాంపుల్ ఒకటి చెప్పారు కదా ప్రభుజీ, అది అర్థం కాలేదు నాకు, అంటే డిస్కనెక్ట్ అయింది కొంచెం సిగ్నల్ లేక. సార్ చెప్పరా, వీడియో వింటారా మాట, రికార్డింగ్ వినండి. ఓకే ప్రభు, ఓకే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, రేపు అడగండి మళ్ళీ నన్ను. ఓకేనా? లేదు లేదు వింటాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే మాతాజీ. Okay, thank you very much. One chakal patru bhyascha kripa sindhu bhayavacha. Hare Krishna Prabhuji, Dadvatthana. Hare Krishna Prabhuji. Hare Krishna Prabhuji.